ఆర్టీసీ కార్మికుల్లారా, ఏకం కాండి, మీ సమ్మెపై పోరాడండి. మీ సమ్మెపై న్యాయం ఉంది, మీ సమ్మె వైపు నిజాయితీ ఉంది. ఆ రోజు సకల జనుల సమ్మె, మేము 14 సంవత్సరాలు పోరాటం చేస్తే ఒక ఎత్తు, ఎన్జిఓస్లు, ఆర్టీసీ కార్మికులు, సింగరేణి కార్మికులు 50 రోజులు సమ్మె చేసి అందులో 27 రోజులు బస్సు చక్రాలు తిరగకుండా చేసిన సమ్మె, అది ఒక తెలంగాణకు తీసుకురావడానికి ఎంతో దోహదపడ్డది. ఆ రోజు ఆర్టీసీ కార్మికులు అన్న తమ్ముళ్ళు లేక కనిపించారు. ఇవాళ ఆర్టీసీ కార్మికులు వాళ్ళ హక్కుల గురించి అడిగితే నీకు దయ్యాలు లేక కనిపిస్తారు. ఇవాళ నువ్వు మాట్లాడిన మాట ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడిన మాటలేనా? ఒక రవాణా శాఖ మంత్రిగా పనిచేసినావు ఈ రాష్ట్రానికి, కేంద్రానికి ఏమో కార్మిక శాఖ మంత్రిగా పనిచేసినావు. ఇవాళ ఏ విధంగా కార్మికుల సమస్యల గురించి నీకు ఒక అవగాహన ఉంది? ఇవాళ కార్మికులు సమ్మె చేస్తే యూనియన్లు పనికి మాలిన యూనియన్లు అంటావు. నువ్వు సింగరేణిలో ఎందుకు పోటీ చేయించినావు? నువ్వు టీఆర్ఎస్ కేచి ఆ రోజులలో మీ బిడ్డని ఏమో అక్కడ అడ్వైజర్గా పెట్టి మీ ఎమ్మెల్యేలు గేట్ మీటింగ్ల మీద మీ ఎంపీలతోటి ప్రచారం చేసినావు. కార్మిక సంఘాలు పనికిరాని కార్మిక సంఘాలలో నువ్వు ప్రచారం చేసి ఇవాళ సింగరేణి కార్మికులకు నీవు ఎన్నికలలో నీ పార్టీ అధికారంలో ఉంటుంది, ఆర్టీసీలో నీ యూనియన్ అధికారంలో లేదనే కదా. ఆ రోజు అశ్వత్థామరెడ్డి నీకు ఎన్నికలలో ఆర్టీసీ కార్మికులు ఎంత మద్దతు తెలిపారు? ఈరోజు ఆర్టీసీ కార్మికులకు నీవు ఈ విధంగా మాట్లాడడం సరిగ్గా కాదు. ఆర్టీసీ కార్మికులు ఇప్పటికే హట్టయి 10-12 మంది గుండెపోటుతో కానీ, శ్రీనివాసరెడ్డి అటువంటి డ్రైవర్ కానీ చనిపోవడం జరిగింది. నీ మాటలతోటి ఇంకా వాళ్ళు అధైర్యం చెంది వాళ్ళ మీద కించపరిచినట్లు నువ్వు మాట్లాడుతున్నావు. రేపు ఏమి జరిగినా నీవే బాధ్యత వహించాలి. నేను ఆర్టీసీ కార్మికులకు చేతులెత్తి జోడిస్తున్నా. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఎవరైనా కానివ్వండి, మహిళా కండక్టర్లు కానివ్వండి, సూపర్వైజర్లు కానివ్వండి, ఇవాళ ఆర్టీసీలో 48,000 మంది పనిచేస్తున్నారంటే అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అగ్రవర్ణాల వారిలో బీదోలు పనిచేస్తున్నారు. ఆ కార్మికులతోటి నువ్వు ఎవరి మీద ప్రతాపం చూపెడుతున్నావు? ఇవాళ సమ్మె చేస్తే ఆర్టీసీ కార్మికులు పనికి రారంటావు, ఆర్టీసీ యూనియన్లు పనికి మాలిన యూనియన్లు అంటావు, ఎవరన్నా వారికి మద్దతు తెలిపితే పార్టీలకు పనికి మాలిన పార్టీలు అంటావు. ఆ రాష్ట్రంలో ఏముంది, ఈ రాష్ట్రంలో ఏముంది, ఈ రాష్ట్రంలో ఎందుకు తీసేసి ఆ రాష్ట్రంలో ఎందుకు, ఈ రాష్ట్రంలో ఏం చేస్తావు అది చెప్పు. నువ్వు పక్క రాష్ట్రం గురించి ఎందుకు చెప్పవు? పక్క రాష్ట్రం అయినా విలీనం చేస్తానని తీర్మానం చేసినప్పుడు, క్యాబినెట్ రిజ్ చేసినప్పుడు ఆదానికి చెప్పవు. కానీ నువ్వు కర్ణాటకలో ఇక ఏమైంది, బీహార్లో ఏమైంది, మధ్యప్రదేశ్లో ఏమైంది, అక్కడ పోయి ముఖ్యమంత్రి చేసుకో నువ్వు ఆ రాష్ట్రాలలో ఉంటే. ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి పదవి ఇవాళ మిగులు బడ్జెట్ తోటి ఇక్కడ మనం రాష్ట్రం తీసుకొచ్చినాం, ఇవాళ అప్పుల పాలు చేసినాం. ఇవాళ అప్పుల పాలైనందుకు నీ ముఖ్యమంత్రి పదవి ప్రైవేటీకరణ చేస్తావా? ఇవాళ నువ్వు ఆర్టీసీ ఆస్తులను కూలగొట్టడానికి, ప్రైవేట్ వ్యక్తులను అప్పజెప్పడానికి, ఆర్టీసీ బస్సులు బేనామీ పేర్ల మీద ప్రైవేటీకి తీసుకురావడానికి, ఎలక్ట్రానిక్ బస్సులు ఇప్పటికే గోడౌన్లో వచ్చి ఉన్నాయి. మీరు జూన్ 2015 జనవరి 3వ తేదీన లూలో గ్రూప్ సంబంధించిన ఒక స్పెషల్ ఫ్లైట్లో అక్కడ పోయి ఏం చేశారు కేరళలో అది మాకంతా తెలుసు. అది బహిరంగంగా బయటకు పెడతాము. ఆ రోజు సెక్రటరియేట్ కావాలి మాకు అని ఒక 8-10 మంది లూలో గ్రూప్ బృందం వచ్చి, తర్వాత ఆర్టీసీలో ఎక్కడైతే మన రాణిగన్ డిపో 1-2 ఉందో అక్కడ ఒక 10 ఎకరాల బ్రహ్మాండమైన భూమి ఉంది. అందులో 50-60 ఫ్లోర్లతో ఒక బిల్డింగ్ ఎదుగడదామనే ఉద్దేశంతో ఆర్టీసీకి సంబంధించిన ఏదైతే భూములు ఉన్నాయో ఆ దానికి కోట్లాది రూపాయలు విలువైన భూములను కాజేయడానికి, ప్రైవేటీకరణకి ఇవ్వడానికి, ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడానికి, బస్సులను ప్రైవేట్గా తీసుకురావడానికి ఈ విధంగా కరెక్ట్ కాదు. అహంకారపూరితమైన మాటలు పదికి రావు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇటువంటి మాటలు సరిగా కాదు. ఇవాళ ఆర్టీసీ కార్మికులకు నేను చేతులెత్తి దండం పెడుతున్నా. మీరు అధైర్యపడవద్దు, మీ ఎంబడి ప్రజలందరూ. ఒకటి, హుజూర్ నగర్ ఎన్నికలలో విర్రవీగినట్లు మాట్లాడి ఇవాళ ఎన్నికల్లో నేను గెలిచినని అంటున్నావు తప్ప, ఆ ఎన్నికలలో ఏ విధంగా గెలిచారు అనేది మాకు అందరికీ తెలుసు. ఇవాళ ఎన్నికలకు ఆర్టీసీ కార్మికులకు ఎటువంటి సంబంధం లేదు. ఆర్టీసీ సమ్మె వేరు, ఎన్నికలు వేరు.
ఎన్నికలకు నేను గెలిచిన అదే విధంగా ఇవాళ నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా మాట్లాడడం సరికాదు. నీకు ఆర్టీసీ కార్మికులే కాదు, తగిన గుణపాఠం చెప్తాను. నేను గిట్ట పార్టీలోకి ఏమంటున్నామంటే, ఇవాళ బై ఎలక్షన్లో ఎవరైనా అధికార పార్టీ గెలుస్తుంది, నంద్యాల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. ఆ రోజు ప్రచారం బ్రహ్మాండంగా చేసింది కానీ తెలుగుదేశం గెలిచింది. తర్వాత జనరల్ ఎన్నికల్లో వచ్చే వరకు తెలుగుదేశం అవుట్ అయిపోయింది. ఇవాళ నువ్వు ఇక్కడ గెలిచిండవచ్చు హుజూర్ నగర్, వచ్చే ఎన్నికలలో నీకు టీఆర్ఎస్కి ఇక్కడ ఆర్టీసీ కార్మికులు వీఆర్ఎస్ ఇస్తారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. 100% ఆర్టీసీ కార్మికులకు మేము సమ్మెకు మద్దతు తెలుపుతాం. రేపటి నుంచి వారికి మేము మద్దతుగా ఉంటాం. అన్ని ప్రజా సంఘాలు, అన్ని కార్మిక సంఘాలు ఒకటే ఏకతాటిపై ఏదైతే 30 జరుగుతున్న సభలలో తప్పకుండా తీర్మానాలు చేసి ఇంకా ఉద్యోగం చేస్తాం. Subscribe us and press the bell icon for more interesting updates.